ഹായ് അണ്ടി എന്തൊക്കെ നമസ്തേ വെൽക്കം ബാക്ക് ടു ശിരീഷ ദിസ് ടേൾ കോർണർ వరాహి మాత్రి నమః మనం ప్రతిరోజు వరాహి అమ్మవారి యొక్క మంత్రాలను చెప్పుకుంటున్నాం కదా ఈరోజు మనం చెప్పుకున్నది పూజ కాదు మంత్రం కాదు తంత్రం కాదు ఇది ఏది కాదు మధ్యలో ఎవరు కూడా అవసరం లేదు మనం డైరెక్ట్ అమ్మవారికే చెప్పుకునే అమ్మవారికి మన కోరిక ఏంటో తెలుపుకునే అద్భుతమైన అవకాశం ఇది ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మీరు ఏదైనా సరే మీ మనసులో ఉన్న కోరిక అది ఏదైనా సరే మీరే డైరెక్ట్ అమ్మవారికి చెప్పుకోండి మీరే డైరెక్ట్ అమ్మవారికి అమ్మవారు ముందు పెట్టండి అలాంటి అవకాశం ఇది ఎట్లా ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తాను ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకోండి మనం ఫస్ట్ అమ్మవారికి పూజ చేసి దీపధూప నైవేద్యాలు మనం సమర్పించిన తర్వాత ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక రెడ్ పెన్ను తీసుకొని మనం మన కోరిక ఏంటో మనం పూర్తిగా రాసేసి డైరెక్ట్ అమ్మవారి ముందే పెట్టవచ్చు దీన్ని ఎట్లా పెట్టాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్తాను ముందుగా ఒక వైట్ పేపర్ తీసుకున్నాం కదా మనం ముందుగా అమ్మవారికి ఫస్ట్ అయితే మనం పూజ చేసుకోవాలి అమ్మవారికి నెయ్యి దీపం అయితే వెలిగించి అమ్మవారికి సామ్రాణితోటి ధూపం వేసి బెల్లంతో చేసిన పాయసం కానీ లేదంటే బెల్లం పానకం కానీ ఏదన్నా ఒక నైవేద్యం అమ్మవారికి సమర్పించిన తర్వాత మనం ఇప్పుడు ఈ పేపర్ తీసుకొని మనం ఒక రెడ్ పెన్ తీసుకోవాలి దీనికి రెడ్ పెన్ మాత్రమే వాడండి రెడ్ పెన్ను తీసుకున్న తర్వాత ఇప్పుడు వైట్ పేపర్ అవసరం కదా ఈ తెల్ల పేపర్ ల్యాండ్స్ పేపర్ మాత్రం అవసరం లేదు ఒక ఓన్లీ వైట్ పేపర్ మాత్రం తీసుకోవాలి ఏ ఫోర్ షీట్ అయినా పర్వాలేదు మన పిల్లల నోట్స్లో ఉన్న ఒక వైట్ పేపర్ అయినా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఒక పేపర్ని తీసుకొని మనం వైట్ పూర్తిగా ప్యూర్ వైట్ ఉండాలి ఈ పేపర్ని తీసుకొని ఇప్పుడు మనం పైన మన పేరు రాసుకోవాలి ఇది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ పేరు రాసుకోవాలి ఇన్షియల్తో రాసినా పర్వాలేదు ఇన్షియల్ లేకుండా రాసినా పర్లేదు మీ పేరు అయితే ఇప్పుడు పైన మీ పేరు రాసుకోవాలి నెక్స్ట్ కింద ఏం రాయాలి అంటే కింద 777 అనే నెంబర్ వేసుకోవాలి 777 అనే ఎందుకు రాయాలి అంటే 777 అనే నెంబరు ఒక ఏంజిల్ నెంబర్ ఇది మీకు తెలుసు కదా చాలామందికి ఏంజిల్ నెంబర్స్కి కూడా చాలా శక్తి ఉంటుంది చాలా పవర్ ఉంటుంది ఏంజిల్ నెంబర్స్కి మన తెలుగు మంత్రాలకి ఎంత శక్తి అయితే ఉంటుందో ఈ ఏంజిల్ నెంబర్స్ కూడా అంతే శక్తి ఉంటుంది అందుకోసమని మనం 777 అనే నెంబర్ వేసుకోవాలి నెక్స్ట్ కింద ఏం రాయాలి అంటే మన మనసులో ఉన్న కోరికని ఈ కింద రాసుకోవాలి మీ కోరిక అది ఏదైనా సరే ఇక్కడ కింద క్లియర్గా రాసుకోవచ్చు మీకు జాబ్ కావాలన్నా లేదంటే మంచి చదువు కావాలన్నా మంచి జ్ఞాపకశక్తి పెరగాలన్నా లేదంటే మంచి ఎగ్జామ్స్లో మంచి మార్కులతోటి పాస్ అవ్వాలన్నా మీ పిల్లలు మంచిగా చదువుకోవాలన్నా మీ పిల్లలు మంచి ప్రయోజకులు అవ్వాలన్నా లేదంటే మీరు భూములు ఆస్తులు కొనుక్కోవాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా మీ పిల్లల్ని మంచి చదువుల కోసం పై చదువుల కోసం విదేశాలకు పంపించాలన్నా లేదంటే ఇంట్లో గొడవలు ఉన్నా అత్త కోడల మధ్య గొడవలు ఉన్నా అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉన్నా అక్క చెల్లెల మధ్యలో గొడవలు ఉన్నా భార్య భర్తల మధ్యలో గొడవలు ఉన్నా స్నేహితుల మధ్యలో గొడవలు ఉన్నా కూడా మనం ఏదైనా సరే మన కోరిక అది క్లియర్గా ఇక్కడ కింద మనం రాసుకోవచ్చు అమ్మవారికి మనకి మధ్యలో మూడో వ్యక్తి ఇవ్వట్లేరు కదండి మనమే డైరెక్ట్ మన కోరిక ఏంటో మన బాధ ఏంటో మన కష్టం ఏంటో మనకు ఏం కావాలో క్లియర్గా అమ్మవారి ముందే పెడుతున్నాము క్లియర్గా అమ్మవారికి చెప్తున్నాము మన మనసులోని కోరిక క్లియర్గా రాసిన తర్వాత మనం ఈ లెటర్ను పట్టుకొని అమ్మవారి ఫోటో ముందు అమ్మవారి ఫోటో లేకపోతే లక్ష్మీదేవి ఫోటో ముందు మనం ఇది చేయవచ్చు ఈ లెటర్ను పెట్టవచ్చు ఫోటో ముందు మనం ఈ లెటర్ను పట్టుకొని ఓం వారాహి మాతృ నమః అని ఒక 51 సార్లు మనం జపించి ఈ లెటర్ని అమ్మవారికి మనం సమర్పించాలి అమ్మవారు అమ్మవారి ముందు మన కోరిక అయితే పెట్టాం కదా ఇక అమ్మవారు మన కోరికని ఈ లెటర్ని పూర్తిగా చదివి అమ్మవారు మన కోరికని తప్పకుండా నెరవేరుస్తారు కోరిన వెంటనే కోరికలు తీర్చే తల్లి గొప్ప తల్లి ఆ వారాహి తల్లి మన కోరికని మన బాధని మన కష్టాన్ని తప్పకుండా చదివి మనకు ఎంత శీఘ్రంగా అంటే అంత శీఘ్రంగా వెంటనే మన కోరికనైతే తప్పకుండా తీరుస్తారు నమ్మకంతో భక్తితోటి చేయండి మీకు తప్పకుండా అమ్మవారు అనుగ్రహిస్తారు ఈ లెటర్ని ఎప్పటి వరకు పెట్టాలంటే మన కోరిక తీరేంత వరకు ఈ లెటర్ని అమ్మవారి ముందు ఉంచాలి మన కోరిక తీరిన తర్వాత ఈ లెటర్ని ఎవరు చూడకుండా తీసుకెళ్ళి పారేటి కాలువలో మనం పడేసి రావాలి మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.